నీ జీవితాన్ని నాశనం చేశాను, నన్ను క్షమించు శ్రీవల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే నేను మీ పట్ల చాలా తప్పులు చేశాను, కొన్ని తప్పులైతే అసలు క్షమించరానివి కూడా. అవన్నీ నీకు చెప్పి క్షమాపణ చెప్తే నా మనసులో బాధ కొంచెమైనా తగ్గుతుంది. వదినా, నువ్వు రియలైజ్ అయ్యావు, నాకంతే చాలు. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు వదినా? చెప్పాలి శ్రీవల్లి, నీకు తెలియాలి. మేము ఎలాంటి మనుషులమో నీకు తెలియాలి. మేము కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్నాం. కంపెనీ అకౌంట్లో తప్పుడు లెక్కలు చూపుతూ డబ్బులు కొట్టేశాం. మావయ్య గారు మీ అమ్మ గురించి నీ గురించి ఎంతలా వెతికారో మాకు తెలుసు. కానీ నువ్వు ఆయన కూతురు అనే విషయం మాకు ముందే తెలిసినా మేము చెప్పలేదు. ఆయన కూతురు కోసం పడే ఆవేదన చూసి కూడా మేము కఠినంగా ఉండిపోయాం తప్ప ఆయనకి నిజం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు వదినా? ఆయనకి మీ గురించి తెలిస్తే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఆస్తికి నిన్ను వారసురాలని చేస్తాడనే స్వార్థంతో చెప్పలేదు. తర్వాత అందరం కలిసిపోయాం, ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయని మీరు అనుకుంటూ ఉంటే దినేష్ మీద కావాలనే దొంగగా ముద్ర వేసి తనని ఆఫీస్ నుంచి ఇంటి నుంచి బయటికి పంపేలా ప్లాన్లు వేసింది మేమే. మీ అమ్మగారికి హార్ట్లో బ్లడ్ క్లాట్ యాక్సిడెంటల్గా రాలేదు. త్రిదేవ్ ఏదో ట్యాబ్లెట్ కలిపిన జ్యూస్ మీ అమ్మకు తాగించడం వల్లే అత్తయ్యకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఇలా మేము మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాం. అన్ని చేసినా చివరికి ఏమైంది? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నట్టు నా తమ్ముడే నా భర్తను చంపాడు. నాకు తీరని అన్యాయం చేశాడు. నా తమ్ముడే నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది. ఇన్ని రోజులు మేము చేసిన దారుణాలకి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు గెలిచావు శ్రీవల్లి, నీ ధర్మమే నిన్ను గెలిపించింది. ఇవన్నీ చివరిసారిగా నీకు చెప్పి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. చివరిసారిగా నువ్వు మాట్లాడుతున్న వింటదినా? ఆఫీసులో పిచ్చి పనులు నేను చేయట్లేదు కదా. నేను పెరిగిదాన్ని కాదు శ్రీవల్లి, నువ్వు నా గురించి కంగారు పడకు. మా అమ్మ నాన్నలు ఎప్పటి నుంచో అమెరికా వచ్చేయమని అంటున్నారు. ఇన్ని రోజుల నుంచి నేనే వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. వదినా, నువ్వు ఎప్పటికైనా మా ఇంటి కోడలివే. ఆ విషయం మర్చిపోకు. నాన్న నిన్ను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకుంటారు. నా మాట విని ఇక్కడే ఉండిపో. నువ్వు చేసిన తప్పుల్ని అమ్మా నాన్న వాళ్ళు క్షమిస్తారు. నువ్వు మాతోనే కలిసి ఉండొచ్చు. ఆ విషయం నాకు తెలుసు శ్రీవల్లి. గొప్ప ఫ్యామిలీ నాకుందని ఇన్ని రోజులు గమనించకపోవడమే నా మూర్ఖత్వం. కానీ మీరు నన్ను క్షమించినా దాన్ని పొందే అర్హత నాకు లేదు. మావయ్య గారు నా ఇంటికి వస్తారని తెలిసే ఇంటి దగ్గర లెటర్ రాసి పెట్టొచ్చాను. నేను నీకు ఎటువంటి శిక్ష పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇంకొక విషయం శ్రీవల్లి, సమాజంలో ఆడదంటే ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నన్ను చూసి జాగ్రత్త పడాలి. మీ అమ్మ నిన్ను చాలా గొప్పగా పెంచింది. యువర్ గ్రేట్ ఉమెన్. మామయ్య గారి వారసత్వాన్ని నిలబెడుతూ 10 మంది జీవితాల్లో వెలుగు నింపుతూ నీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకో. బాయ్. పీపీ గారు, మీరు వినిపించాల్సిన వాదనలు ఇంకా ఏమైనా ఉన్నాయా? నో యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి అన్ని వాదనలు పూర్తయ్యాయి. నేను సమర్పించాల్సిన అన్ని ఆధారాలు కోర్టు వారికి అందజేశాను. డిఫెన్స్ లాయర్ గారు, మీరు ఇంకా ప్రజెంట్ చేయాల్సిన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు యువర్ ఆనర్.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదన మరియు డిఫెన్స్ లాయర్ గారి వాదన విన్న తర్వాత, ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత, శ్రీవల్లి తన ప్రాణాలు కాపాడుకోవటం కోసమే ఈ హత్య చేసిందని కోర్టు నమ్ముతోంది. ఇప్పుడు నేను తీర్పు చెప్పే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను జడ్జిగా గత 10 సంవత్సరాలుగా ఉన్నాను, కానీ నాకు ఏ రోజు ఏ కేసు గురించి మెయిల్స్ కానీ లెటర్స్ కానీ రాలేదు. ఫస్ట్ టైం ఈ కేసు గురించి వచ్చాయి. అందరూ శ్రీవల్లి చేసింది సరైందంటూ తనను సపోర్ట్ చేస్తూ రాశారు. ఆడవాళ్లు కష్టం వస్తే కుంగిపోకూడదు, ఆడది అబలలా కాకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే సబలగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు అలాగే తయారవుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. శ్రీవల్లి చేసిన పనికి, ఆమె ధైర్య సాహసాలకి ఆమెను కేవలం మహిళా లోకమే కాదు, సమాజంలో అందరూ అభినందిస్తున్నారు. శ్రీవల్లిలాగా ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆమె ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పెళ్లైన ఇల్లాలని పురుషుడు ఆశించడం ఎంత తప్పో, పెళ్లి చేసుకున్న భార్యని భర్త ఇంకొకడికి అప్పజెప్పడం అనేది అంతే తప్పు. అదే క్షమించరాని నేరం. కాని ఆ నేరం చేసిన మగవాళ్లకి సరైన శిక్ష మన చట్టం విధించట్లేదని, సొసైటీలో మళ్లీ ఇలాంటివి జరగకూడదు అంటే వాళ్ళని అలాగే షూట్ చేయాలని, అందుకు స్పాట్ జడ్జిమెంట్ కరెక్ట్ అని నాకు ఎవరో లెటర్ రాశారు. ఇది రాసింది ఎవరో నాకు తెలియదు, కానీ ప్రతి సమస్యకి చంపటమే సొల్యూషన్ కాదు. ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలి, కానీ అంతకు మించి చట్టాలను కూడా గౌరవించాలి. న్యాయస్థానం నేరం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టదు, అందరినీ శిక్షిస్తుంది. ఇంకోసారి ఇలాంటివి జరగకూడదని మనమందరం కోరుకుందాం. ఇక తీర్పుకొస్తే శ్రీవల్లి భర్త ఎలాంటివాడైనా కూడా తను అతన్ని చంపటమనేది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. తను చేసిన దానికి సమాజంలో ఒక పౌరుడిగా నేను తనని అభినందిస్తున్నాను, కానీ ఒక న్యాయమూర్తిగా తప్పు అని నిర్ధారిస్తూ శ్రీవల్లికి 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తున్నాను.